హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు డాప్ యూస్ ఇది డే లెవెన్ ఎపిసోడ్ టల్లు హిందీ బిగ్ బాస్ ఓటీటీ రివ్యూ ఈరోజు ఎపిసోడ్ వస్తే నాకేమనిపించిందంటే ఓటీటీ లాపేయటమే బెటర్ ఏమనిపించింది రీజన్ బి ఒక బాగా ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని షోలో పెట్టి వాళ్ళు ఏం పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తా ఈవెన్ వాళ్ళు పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఓకే కానీ అవతల ఏదైనా కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి బాగా పర్ఫామ్ చేసి కూడా తనకి అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేక ఈ ఓటీటీలో ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ లేక ఫ్యాన్ ఫాలోయింగ్ లేక ఓడిపోతే చాలా బాధ అనిపిస్తుంది సో ఈరోజు బిగ్ బాస్లో హిందీ బిగ్ బాస్ ఓటీటీలో అదే జరిగిందనమాట వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు కట్పుతులి అని చెప్పి అంటే తోలు బొమ్మలు ఆడిచ్చే టాస్క్ అని చెప్పి ఓటిచ్చారు అందులో రణవీర్ రన్వీర్ షోరే బాలీవుడ్ యాక్టర్ అనమాట సో ఇప్పుడు ఈ జనరేషన్కి అంతకు తెలియదు కానీ మంచి మంచి మూవీస్ యాక్ట్ చేశాడు కొంచెం ఓల్డ్ బాగా నెక్స్ట్ శివానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు నెక్స్ట్ విషయాలు ఈయనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి సపోర్ట్ చేసే ఆయనకి కూడా టూ మిలియన్స్ దాకా ఉన్నారు ఆయన్ని సపోర్ట్ చేసే ఆయనకైతే ఇంకా భారీ ఎత్తున ఉన్నారు లాస్ట్ టైం గెలిచిన ఆయన కూడా వీళ్ళు విషాలు సో ఇప్పుడు మరి వీళ్ళు వీళ్ళకి జరుగుతున్నప్పుడు కాంపిటీషన్ లోపల ఉన్న వాళ్ళని డిసైడ్ చేసేలా బిగ్ బాస్ పెట్టుంటే బాగుండేది అంటే లోపల ఆల్రెడీ అక్కడ ఆడియన్స్ ఎవరైతే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తే బాగుంటుంది కానీ బయట లైవ్ ఆడియన్స్కి ఓటింగ్ ఇచ్చారనమాట నేను లైవ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు లైవ్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేసిన తర్వాత ఆడియన్స్ దగ్గర ఓటింగ్ తీసుకొని జియో సినిమా యాప్లో మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేశారు సో టాస్క్ ఏం లేదు సింపుల్ మన ఎప్పుడు చూసేది బిగ్ బాస్ ఫ్యాక్టరీ బొమ్మల ఫ్యాక్టరీ ఉంటుంది కదా అలా వీళ్ళకి కట్పుత్లి ఫ్యాక్టరీ అని చెప్పి అదే బొమ్మల ఫ్యాక్టరీ బొమ్మలకు సరిపడా సామాన్లు కింద పడతా ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ వాటిని ఏరుకొచ్చి బొమ్మలు తయారు చేసి వీళ్ళకి ఇవ్వాలి దీపక్కన ఆయన ఉంటాడు అదే పక్కన ఆయన దానికి ఒక సంచాలక టైప్లో ఆయన అప్రూవ్ చేస్తే అప్రూవ్ అయినట్టు రిజెక్ట్ చేస్తే డస్ట్బిన్లో పడేయాలి మ్యాటర్ ఏంటంటే ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తారు అది కాదు ఆ బొమ్మలు చేసిన తర్వాత ఆ బొమ్మలకు పేర్లు పెట్టాలి అంటే ఇంట్లో వాళ్ళ బొమ్మలు చేయాలి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలు చేయాలి చేసి అక్కడ ఆడించాలన్నమాట సో ఎన్ని ఎక్కువ బొమ్మలు చేస్తున్నాము అనే దానికన్నా కూడా ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసాము వాళ్ళంటే అక్కడ వాళ్ళని ఆడించడం అంటే వాళ్ళ గురించి చెప్పడం వాళ్ళ క్యారెక్టర్స్టిక్ డిస్క్రైబ్ చేయటం వాళ్ళు లిమిటెడ్ చేయటం హౌస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయటం సో ఫస్ట్ విశాల్ వచ్చాడు విశాల్ పది బొమ్మలు చేశాడు రణవీర్ పన్నెండు చేశారు శివాని నమ్మే పద్నాలుగు చేసింది సో విశాల్ ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉన్నాడు పర్లా ఒక మోస్తారుగా యావరేజ్ అనిపించింది ఒకళ్ళిద్దరు చెప్పితే పెద్దగా నాకైతే అంతగా అనిపించలేదు అంటే అక్కడ లైవ్ అక్కడ కంటెంట్ జరుగుతుందని పెద్దగా కనెక్షన్ లేదనమాట నెక్స్ట్ రణ్వీరు చాలా బాగా ఇమిటేట్ చేశాడు ముఖ్యంగా శివానీని కానీ లవకేష్ కటారియాని అని కానీ చంద్రికాన్ కానీ వీళ్ళని బాగా ఇమిటేట్ చేశాడు ఆయనకి సూట్ అయినాయి కూడా అంటే ఆ బొమ్మలకి ఆయన చెప్పిన సంభాషణలకి ఆయన ఒక టాపిక్ తీసుకున్నాడు ఆయన ఫోన్ పోయింది సో నా ఫోన్ పోయింది మీకు ఎవరికైనా కనిపించిందని చెప్పి ఒక బొమ్మలు పెట్టి నీకు కనిపించిందా నీకు కనిపించిందా అని చెప్పి వాళ్ళతో వాళ్ళని అక్కడ చేసుకుంటా ఒక సినారీ క్రియేట్ చేసి ఆ సినారీని ఎగ్జిక్యూట్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ పేర్లతో వాళ్ళ ఇమిటేట్ చేయడం లాంటివి చేశాడు దాని తర్వాత శివానీ వచ్చింది శివాని ఇన్విటేషన్ ట్రై చేసింది కానీ అసలు పండల ఆవిడదైతే అసలు ఎక్కడ కూడా నవ్వులు అలా ఓ లాస్ట్లో కొద్దిగా ఏదో నవ్వు వచ్చినట్టు ఉంది దీని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే సరే మీరు ఇప్పుడు చేశారు కాబట్టి లైవ్ ఆడియన్స్ మీకు ఓట్లేస్తారు కసేపు ఆయన ద్వారా చెప్తాము అన్నాడు కసేపు ఆయన ద్వారా చెప్తే ఎంత షాకింగ్ అంటే అసలు ఫస్ట్ విశాలు సెకండ్ శివాని థర్డ్ రణవీర్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అది వాళ్ళందరూ గెందు ఎగురుతూ ఉన్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేసామని బట్ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ముఖ్యంగా నైజ్ నైజియా నైజియా తను రేపారు తనైతే అదేంటి ఇక్కడ అందరం రణవీర్ అనుకున్నాం కదా అది అని అయితే అందరూ హ్యాపీగా సూపర్ అయ్యాను అనుకొని దాని తర్వాత అంటాడు ఇక్కడ కొంతమంది మనం గెలిస్తే కొంతమంది ఉంది అంటాడు ఆయనకి తెలుసు ఆయనకన్నా మనం రణవీర్ షోరీ కన్నా బాగా చేయలేదని అయినా కూడా అలా చేశారు సో నాకు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే ఫ్యాన్స్కి ఎమోషన్స్ కానీ లాజిక్స్ ఉండవు కంటెంట్తో సంబంధం లేదు వీకెండ్ ఎపిసోడ్లో అనిల్ కపూర్ గారు ఒక మాట చెప్పారు ఈ లోకేష్ కట్టారయ కోసం అనమాట ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ప్రామిస్ చేయి నా కంటెంట్ మీద నన్ను జడ్జి చేయాలి చెప్తే నా ఫాలోయింగ్ ముఖ్యంగా ఎల్విష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా కంటెంట్ మీద నన్ను జడ్జ్ చేయండి నాకు ఓట్ చేయండి చెప్తే వేరే విధంగా వద్దని ఎందుకంటే ఏ ప్రోమో పెట్టినా ఏం చేసినా సరే ఈ ఫ్యాన్స్ అందరు ఇంటింటి కింద లవకేష్ కట్టారు యా లోకేష్ కట్టారు యా లోకేష్ కట్టారని కామెంటులు చేస్తూ ఉన్నారు సో అదే అదేంటి అంటే అసలు ఆ లోకేష్ కటేరియాకి ఆ ప్రోమోకి సంబంధం ఉండదు ఎక్కడ లోకేష్ కటేరియా ఉండడు అయినా సరే చేస్తూ ఉంటారు ఆయన ఈ విధంగా రియాక్ట్ అనమాట సో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఓకే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళ కంటెంట్ చూస్తున్నా చూడకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అభిమానించే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇలా కాంపిటీషన్ జరుగుతున్న వీళ్ళు ఫ్యాన్ గ్రూప్స్ అన్నింటిలోనే వీళ్ళకి ఆర్మీలు ఉన్నాయన్నమాట ట్రోల్ ఆర్మీలు సపోర్ట్ ఆర్మీలు ఫ్యాన్ ఆర్మీలు అన్ని మనకి హిందీలో ఇంకా ఎక్కువ ఉంటాయి నార్త్ సైడ్ సో అందరికీ మెసేజ్ వెళ్ళి వాళ్ళందరూ చూసిన చొప్పున వచ్చి మనం సపోర్ట్ చేసేద్దాం సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి జరుగుతున్నప్పుడు నాకేం అంటే అలాంటప్పుడు ఎయిదర్ అందరిని ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని బాగా ఏంటి మినిమం వన్ మిలియన్ పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జాత అడిపించటం లేదా మానేయటం లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసేసి ఓన్లీ సీరియల్స్ వాళ్ళని పెట్టి ఆడిపించుకోవటం ఎందుకంటే పోనీ లేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే చివరికి ఇప్పుడు ఏదో చో టైంలో ఓటింగ్ జరగాల్సిందే ఆ కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్న ఎలిమినేషన్ విన్నర్ అవ్వాలన్న ఓటింగ్ జరగాల్సిందే ఆబ్వియస్గా వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అదే జరిగింది లాస్ట్ టైం కూడా బయట గట్టిగానే జరిగింది ఎల్వి షాదవ్ కోసం ఎల్వి షాదవ్ మధ్యలో వచ్చినా కూడా కంటెంట్ కూడా ఉందలేండి మరీ తీసేయాలని చెప్పలేం కానీ ఆయన కనెక్ట్ అయ్యింది కాబట్టి ఆయన విన్నర్ రావటం డిజర్వింగ్ అనిపించింది ఈవెన్ అక్కడ ఇంకా ఫుక్రాయన్ ఇన్సాన్ ఉన్నా కూడా డిజర్వింగ్ ఓకే పర్లేదు అనిపించింది కానీ ఈసారి లౌకేష్ కటారీ లాంటి వ్యక్తి గెలిస్తే ఏమనిపించిందంటే బిగ్ బాస్ హైంద్రాబాబు అనిపిస్తుంది ఎందుకంటే లౌకేష్ కట్టారా జస్ట్ సింపుల్ కాపీ పేస్టా ఆఫ్ ఎల్వి ఆ మాట్లాడే తీరులో కానీ అంతకుమించి ఎంటర్టైన్మెంట్ కానీ ఏదీ లేదు సో అంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు ఎల్వి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు పొరపాటునది గెలిస్తే బిగ్ బాస్కి డ్యామేజ్ తప్పితే ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది తప్పితే ఓ యూజ్ ఉండదు ఎందుకంటే వేరే కంటెస్టెంట్లు కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు అలాగే అనుకుంటారు అలాగే ప్లాన్ చేసుకుంటారు మిగతా బయట వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్గా చేసుకుని ఒకే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా సపోర్ట్కి వెళ్ళిపోతుంది నాకు ఎంత ముందు చాలా నమ్మకం ఉండేది ఏంటి అంటే బిగ్ బాస్ ఆడియన్స్ వేరేగా ఉంటారు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా సరే బిగ్ బాస్కి వచ్చాక బిగ్ బాస్లో నీకంటూ ఫాలోవర్స్ వస్తారు వాళ్ళే నీ కోటా తలెత్తే మెందోళన నేను పెద్ద పట్టించుకోరని బట్ ఈ హిందీలో ఇది చూసిన తర్వాత నాకు అసలు నమ్మకం పోయిందన్నమాట మొత్తానికి ఇది జరిగింది దాని తర్వాత ఎవరైతే గెలిచారో వాళ్ళు రేషన్ ఆర్డర్ చేయాలి వాళ్ళు రేషన్ ఆర్డర్ చేశారు ఆయన బిగ్ బాస్ డిస్టి ఏంటంటే మీరు రేషన్ ఆర్డర్ చేస్తా చేస్తావు బహార్ వాళ్ళ బయట వ్యక్తి అని చెప్పి కాన్సెప్ట్ పెట్టారు కదా ఆయన ఆర్డర్ చేయాలి సో ఇప్పుడు బయట వ్యక్తి లొకేష్ కట్టారు మధ్యలో మనం కొన్ని రివ్యూస్ చెప్పుకోలేదు సో నేను క్లయింట్ లొకేషన్లో ఉన్నాను అనమాట అక్కడ నుంచి అప్లోడ్ చేయడం కుదరలా నాకు రివ్యూ చేసే టైం దొరికింది నైట్ వన్ టూ ఆ టైంలో అంటే డేమో తలసిపోయి ఉన్నా బట్ దొరికింది కానీ అక్కడి నుంచి అప్లోడ్ చేసి ఆ నెట్వర్క్ నుంచి ఎందుకు కిలుపుకోవటం అని చెప్పి భయం చేయలేదు భయం ఇన్ ద సెన్స్ మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి కదా రికమెండేషన్స్ యూట్యూబ్లో ఎందుకు లే అని చెప్పి దాన్ని కెలుక్కోదలుచుకోలేదు అనమాట సో అప్పుడు సాయి కేతన్ రావు ఉండేవాడు సో తనకి ఒక చాయిస్ ఇచ్చారన్నమాట బిగ్ బాస్ ఎవరైనా చూడాలంటే చెప్తున్నా సో తన ఫ్రెండ్ సనా సుల్తాన్ సనా సుల్తానే ఎలిమినేట్ అయిపోతుంది సో నువ్వు కాపాడాలంటే కాపాడుకోవచ్చు అంటే సో సనా కాకపోతే దానికి ఏంటంటే నువ్వు తను కాపాడాలి అంటే కనుక నీ బాహర్ వాళ్ళ ఏదైతే ఉందో నీ పవర్ దాన్ని వదిలేసుకోవాలి అది వేరే వాళ్ళకి ఇస్తామంటే అది వదిలేసుకొని మరి అబ్బాయి మంచిగా ఆ సనా సుల్తాన్ తన ఫ్రెండ్ అని చెప్పి కాపాడాడు బట్ ట్విస్ట్ ఏంటంటే అలా ఇలా సాయికేతం తల త్యాగం చేసి తను కాపాడన్న విషయం తనకు తెలియదు సో ప్రియా మాలిక్ అర్మన్ మాలిక్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఆ విధంగా ఎలిమినేట్ అయిపోయింది అనమాట లాస్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఈ వీక్ కూడా సేమ్ అంతే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఒకళ్ళు ఇప్పుడే ఇందాక లైవ్లో ఎలిమినేట్ అయినట్టున్నారు పౌలోమి ఎలిమినేట్ అయింది సో అది లైవ్లో అది రేపు మన ఎపిసోడ్ వచ్చే నీట్గా మాట్లాడుకుందాం అండి అందుకే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ అంటే ఫాలో అండి ఎవరిని ఎలిమినేట్ అవుతా అంటే నేను చెప్తా ఉంటాను సో ఈ వీకెండ్ ఓట్స్ ప్రకారం మళ్ళీ ఇంకొకళ్ళు అనిల్ కపూర్ గారు వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఎలిమినేట్ అవుతారు అన్నమాట సో చాలా ఫాస్ట్గా నడుస్తుంది ఎనీవే సో అది టాస్క్ ఆ టాస్క్ అయిన తర్వాత రిజల్ట్స్ అలా వచ్చినాయి సో సాయికేతన్ రావు వదిలేసిన తర్వాత లవకేష్ కటార్యాకి ఇచ్చారు ఈ బాహర్ వాళ్ళ క్యారెక్టర్ బయటని బయట వ్యక్తి అన్న క్యారెక్టర్ ఆయన రేషన్ ఆర్డర్ చేశాడు సో ఇదొక ఫైట్ అంటే ఇదొక టాస్క్ ఈరోజు హౌస్లో జరిగింది రెండోది అర్మన్ మాలిక్ స్క్రిప్టెడ్ ఫైట్లు అనిపించింది కావాలని వెళ్ళి ఆ అబ్బాయి విషయాలు ఎందరూ చెప్పిన ఎనిమిది మిలియన్ ఫాలోవర్ ఆ విషయాలను కావాలని వెళ్ళి కెలుక్కున్నట్టు అయితే అనిపించింది ఉదయం లేకంగానే మేబీ ముందులో తన ఫోన్ దాయటం ఏదో చేసాడు కానీ బట్ స్టిల్ చాలా వరకు కెలుక్కుని కావాలని కెలుక్కున్నట్టు సో తన మాట అంటే మళ్ళీ అక్కడ గొడవ అయిపోయింది బయట జిమ్ ఏరియాలో మళ్ళీ దాన్ని బయ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కచ్చాబాదం ఆ సాంగ్ ఏదో కచ్చాబాదం అని చెప్పి మస్కిటో అని చెప్పి చాలా ఇదైందనమాట ఇందులోనే ఒక ఇది జరిగింది ఏంటి తెలుసా మన తెలుగు బాధం ఒకటి వచ్చింది సో ఈ అర్మాన్ మాలిక్ విషయాలనే రండి అని పిలిచాడు అనమాట సో మన తెలుగు బాధ ఆయన చెప్పేది ఏంటంటే ఇది వేరే లాంగ్వేజ్లో తెలుగులో ఉంది రండి అంటే ఇద్రా అని అంటే ఇట్రా అని చెప్పి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు హిందీ వాళ్ళు కదా హిందీలో యాక్చువల్లీ ఇది చాలా బ్యాడ్ వర్డ్ నేను ఢిల్లీ అని కొత్తలో అది అసలు పెద్ద బ్యాడ్ వర్డ్ పెద్ద ఇదే అందరూ ఏంటి 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 అని చెప్పి అనమాట సో సంథింగ్ లైక్ బిచ్ అలా మీనింగ్ వస్తుంది అనమాట ఇంగ్లీష్లో చెప్పుకుంటే బూత్లు కూడా క్లాస్గా ఉంటాయి సో హిందీలోనూ తెలుగులోనూ మాట్లాడుకుంటే కొంచెం మాస్గా దరిద్రంగా ఉంటాయి అనమాట సో అది ఆ మీనింగ్ వచ్చింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట రణవీర్ అంటే ఏంటి రమ్ అంటే ఏంటి ఇదర్ డి అంటే ఆ అని చెప్పి భక్తానికి తెలియదు ఒక డిస్కషన్ వచ్చింది సో ఆయన కెలుక్కున్నాడు బాపే మధ్య మా నాన్న నాన్న పేరు వస్తద్దు నాన్న మీదకి వెళ్ళక అయిపోయి సీజన్లోనే గొడవ ఉంటుంది బాపే మధ్య అని చెప్పి సో ఇది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయింది ఇది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది బట్ ఏంటంటే వాంటెడ్గా కంటెంట్ కోసం చేసినట్టయితే మాత్రం నాకు అనిపించింది దీని తర్వాత నెక్స్ట్ ఈ బొమ్మల టాస్క్లోనే వీళ్ళు వెళ్ళి లాక్కుంటూ ఉంటారు కదా స్లైడర్లోంచి బొమ్మలు పడతా ఉంటాయి మన సేమ్ బొమ్మలు పూలు ఒక ఏమంటారు థ్రెడ్మిల్ లాంటిది పెట్టి పంపిస్తూ ఉంటారు కదా సో ఈ హార్జాటల్ కాకుండా కొంచెం బట్టికలుగా పెట్టారు స్లైడర్ల నుంచి పంపిస్తూ ఉన్నారు పంపిస్తూ ఉంటే లవకేష్ కట్టారా వీళ్ళు కూడా ముందెళ్ళి ఎగబడి తీసుకుంటూ ఉన్నారు ఈ సాయికేతన్ రావు కూడా పాపం వెళ్ళి ఎగబడి తీసుకుంటే ఈ మో మున్ మునిషానో మున్నీనో ఆవిడ పేరు ప్రొనౌన్సియేషన్ వెరైటీగా ఉంటుంది అని బ్లిడీ చీటర్ అని చెప్పి సాయికేతన్ రావు జరుగుతుంది అంతకుముందు లవకేష్ కట్టారా కూడా అదే చేసాడు ఆవిడ అప్పుడు ఏమల్లా ఎందుకంటే ఆవిడ ఇల్లు టీమ్ టీం ఆవిడ ఆయన అందరూ ఒక టీం అనమాట ఈయన అవుట్ సైడ్ ఆఫ్ ద టీం కాబట్టి ఏమీ అనలేదు సో ఇది ఈ ఫ్రెండ్షిప్లు ఆ లవ్కేష్ కట్టర్ అని అనకపోవడం కూడా ఆవిడకి పనికొచ్చింది సో ఆ ఫ్రెండ్షిప్ ఈరోజు తన కాపాడింది అనమాట యాక్చువల్గా సో బిగ్ బాస్ హిందీలో ఏంటి అంటే ఈ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎలా అయితే సాయికేతన్ రోజు సనాన్ని కాపాడాడో సో సిమిలర్గా లవ్కేష్ కట్టరే కూడా ఈరోజు ఆవిడ బాటమ్ టూలో ఉంటే ఆ మోనిషా మునీష్ ముని రీడర్ అనమాట ఆవిడని కాపాడాడు సో ఇలా డబుల్గా ఉంటారనమాట వీళ్ళ గేమ్స్ అన్నీ అంటే వాళ్ళకు ఉన్న రిలేషన్షిప్స్ని బట్టి అక్కడ తప్పు జరిగితే ఒకళ్ళది అంటే మనకు బాగా తెలిసినట్టు అన్నీ ఏమన్నా తెలియని అయితే బ్లీడింగ్ అని ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం ఇది ఒక ఫైట్ జరిగింది ఫైట్ ఏం జరగలేదు కానీ అలా అంటాను నచ్చ అంత అక్కడ లేదు లేదని చెప్పి మూడో అది ఇదొక అసలు ఇలాంటి టాపిక్ ఎలా వాడుకోవాలనిపించిందో కూడా నాకు అర్థం కల ఆ శివాని అమ్మాయికి తల్లలో ఫెయిల్ ఉన్నాయి అనమాట పేలు అంటే ఏమైంది పెద్ద బ్యాటర్ ఒకసారి పేలు ఉన్నాయి పక్కన వాళ్ళకి అంటుకుంటాయి ఈ పేలు టాపిక్ స్టార్టింగ్ డేస్లో కూడా వచ్చింది దానికి లేదని మెడిసిన్ పంపిద్ది అనుకుంటే మామూలుగా మెడిసిన్ పంపించి ఆ అమ్మాయిని లోపల పిలిచి అమ్మాయికి మెడిసిన్ ఇచ్చి ఇది వాడుకో అమ్మా ఇలా ఇలా వాడుకో తగ్గిపోయిద్ది కొంచెం లోపల సింగిల్ బెడ్ మీద పడుకో వేరే వాళ్ళకి కంటించుకో ఒకవేళ ఆ షోకి అంటే మిగతా వాళ్ళకి ఇష్యూ అనుకుంటే చెప్తే ఇది మన కంటెంట్ టెలికాస్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు కానీ దీనికి కృతిక మాలిక్ మాలిక్ మల్లిక్ రెండో వైఫ్ని పిలిచి ఆవిడికిచ్చి ఆవిడ బయటకు పరిగెత్తి నలుగురిని పిలిచి అక్కడ సీన్ చేసి వాళ్ళు నవ్వుకొని ఆవిడ పాప ఆ శివాని పాపం వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు అనమాట క్రితం వచ్చి సనా మక్బుల్ నీళ్ళు పిలిచి చెప్తా ఉంది ఇలా ఇచ్చాడు పేలు నువ్వు ఇలా మెడిసిన్ పంపించాడంటే పాపం శివాని బయట ఉంది అలా ఉండిపోయింది నాగారే పాప అనిపించింది దానికి అగైన్ ఈ మోనిష ఈ టారికా డ్రైడర్ నేను అడిగాను అప్పటికి నిన్ను నువ్వు నాకు డాండ్రఫ్ ఉందన్నావు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అయ్యని చెప్పి సరే కొంతమందికి హైజన్ ఇష్యూ ఆవిడ హైజన్ ఇష్యూ అది ఓకే సో కొన్ని బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మరీ ఓపెన్గా మనకు సరే మనకి పేలు ఉన్నాయి అంటే మనకి ఇబ్బంది అనుకుంటే అబ్బాయి అమ్మాయి ఏంటి మరి ఏం మనం ఏమో రోజు తల తల రుద్దేసుకుంటున్నాం ఎక్కేసినాయో అని చెప్పి లోపల లోపల వాళ్ళు చెప్తే బయటకు ఒకే ఒకసారి బాధపడ్డారు ఒకే దాన్ని ఒక అందరికీ చెప్పుకుంటే చెప్పుకుంటూ ఉంటే ఏంటంటే మిగతా వాళ్ళకి అది ప్రాబ్లం కనిపించింది చూసి ఆడియన్స్కి చాలా ఇదిగా అనిపిస్తుంది ఏముంది అందులో పేలే కదా అని చెప్పి ఎంత హైజన్ ఇష్యూ అయినా సరే ఒకసారి అంటే అయిపోయింది అంటే పక్కన వాళ్ళు బాధపడతా ఉంటారు కదా సో ఇది నాకు బిగ్ బాస్ తప్పు అనిపించింది ఎంత ఈ పేర్లలోంచి కూడా కంటెంట్ తీసుకోవాలా మరి కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా అయిపోయింది నెక్స్ట్ లాస్ట్గా బొమ్మ ఆ సనా సుల్తానా బొమ్మని వీళ్ళు హైడ్ చేశారనమాట హైడ్ చేసి ఆ సనా సుల్తాన ఎవరు శివాని క్రితికా మాలిక్ సనా మక్బుల్ ఇంకా శివానీ అర్మాన్ మలిక్ వీళ్ళు నలుగురు ఉన్నారు సో దాచింది శివానియే అంటే ఫస్ట్ క్రితికా మాలిక్ తీసి దాని తాడింది ఎట్టెట్ తర్వాత తీసుకెళ్లి శివాని మాలిక్ దాచింది దాచిన తర్వాత సనా సుల్తానా ఎంత ఇదంటే ఆ బొమ్మతో లేకుండా నిద్రపోదంట సో బాగా ఎడ్ ఆడవాళ్ళు బొమ్మలు ముఖ్యంగా అమ్మాయిలు బొమ్మలు ఏమో తెలియదు మరి మనం వాటేసుకుని పడుకుంటే ఏమొచ్చిద్దే కానీ మనం దాని దగ్గర లేండి సో అయితే అమ్మాయి బొమ్మ కసే వాటికి తగ్గ తగ్ట్ చేసింది ఏట్ చేస్తే సరదాగా చేస్తాం సరదాగా చేసాం అంటే అందరూ ఫైర్ అయ్యారు అని వీరు అందరూ ఇందులో ఏంది వేరే వాళ్ళ ఫీలింగ్స్తో ఎందుకు మీకు ఆటలు ఇలాంటివి ఎందుకు దయాలి అది అని చెప్పి ఫైర్ అయ్యారు ఏదైనా మన అనుకుంటే మనం మజాక్ చేస్తే మజాక్ లాగా ఉంటుంది మన కానప్పుడు ఏం చేసినా కూడా హాయ్ అన్నా కూడా అదొక అద్భుతంగా ఒక పెద్ద గొడవగా అనమాట ఇక్కడ సేమ్ అదే జరిగింది సో ఇదే అంతకుమించి ఏం లేదు సో ఈరోజు లైవ్లో అయితే మాత్రం పావులో మీను ఎలిమినేట్ చేశారు టాప్ బాటమ్ త్రీని కింద పెట్టారు రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం దీనికోసం ఎందుకంటే ఎపిసోడ్లో వస్తుంది కదా మళ్ళీ సో చాలా నీట్గా ప్లాన్ చేశారు దీన్ని చాలా పగడబందీగా ప్లాన్ చేసే అమైక్ అన్నట్టు బిగ్ బాస్ చాలా ప్లాన్ చేశాడు ఆ ఓట్లు వేసే వాళ్ళకి కొన్ని గంటలు మాత్రం ఐదారు గంటలు పది గంటల టైం ఇస్తున్నారు పది గంటల్లో ఎంతమంది ఓట్లేస్తున్నారంటే ఇదే చెప్తున్నాను కదా ఇందులో ఏమైందంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళది వెళ్ళిపోతుంది నార్మల్గా చూసేవాళ్ళు ఏంటంటే ఓట్లు వేయటం ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి వాళ్ళేం పెద్ద అయ్యారు ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేస్తారు సో నాకు అయితే క్వైట్ డిసప్పాయింటింగ్ అనిపించింది ఇలా అయితే అన్డిజర్వింగ్ ప్లేయర్ కూడా వినర్ అయిపోతాడు చోరకు వచ్చేప్పటికీ దాని తర్వాత నెక్స్ట్ ఓటీటీకి అంత మజా రాదు ఎవరైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారో వాళ్ళకి ఇది తీసుకెళ్ళి కప్పి ఇచ్చేయటం చెప్పితే అంతకుమించి ఎల్ విష్ యాదవ్ లాంటివి ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళది అయిపోతుంది అదనమాట మ్యాటర్ సో ఈరోజు ఎపిసోడ్ అయితే అలా అనిపించింది మీరు హిందీ బిగ్ బాస్ చూస్తామంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఆ ఎపిసోడ్ చూసినందుకు మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రోజు ఇక్కడి నుంచి చేస్తాను రివ్యూస్ సో ఏంటంటే అది చెప్పాను కదా క్లైంట్ లొకేషన్ అన్నట్టు చేయలేదు అదర్వైజ్ రోజు చేసుకోవచ్చు అనమాట తెలుగు బిగ్ బాస్ కూడా నాకు తెలిసి ఆగస్టులోనే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది సూచనలు అయితే మాత్రం అలా అనిపిస్తున్నాయి చూద్దాం ఇంకా ఇంకో ఈ కొన్ని రోజులు అయితే ఒక ఐడియా వస్తుంది లోగోలు ఎన్ని రెడీ చేస్తున్నారు అని చెప్పి అంతకుముందు మన దాంట్లో చెప్పుకున్నాం ఇలా వస్తుంది ఎయిటీన్ పడుకోబెడతారు సో లెట్ సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్